ఉమ్మడి నెల్లూరు జిల్లా సూలూరుపేట మున్సిపల్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో చింతామోహన్ పాల్గొని సూలూరుపేట మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 20,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా చింతామోహన్ మాట్లాడుతూ ఇక్కడ గడిచిన 10 ఏళ్లలో ఎలాంటి అభివృద్ది జరగలేదని, అవినీతి మాత్రం బాగా అభివృద్ది జరిగిందని ఆయన విమర్శించారు. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం ఓ పోలీసు అధికారి సహకారంతో పక్క రాష్ట్రాలకు తరలి వెళ్తున్నా జిల్లా కలెక్టర్ కానీ జిల్లా ఎస్పీ కానీ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే సూలూరుపేట మున్సిపాలిటీలో కూడా అవినీతి రాజ్యమేల్తోందన్నారు. 180 మందికి జీతాలు ఇస్తుంటే ఇక్కడ పనిచేస్తున్న కార్మికులు 100 మంది మాత్రమే ఉన్నారని, మిగిలిన 80 మందికి దాదాపు 8 లక్షల రూపాయలు ఎందుకు ఇస్తున్నారని ఆయన విమర్శించారు. దేశంలో కాంగ్రెస్ ప్రభంచనం ప్రారంభమైందని, 2024లో రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చింతామోహన్ అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చందనమూడి శివ, గురుమూర్తి, మునిరత్నం తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ పోతా ఉంది ఈ డబ్బు? అవినీతి విపరీతంగా కనపడతా ఉంది సూళ్ళూరుపేట మున్సిపాలిటీలో. మరి పోలీసు వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? ఇది పోలీస్ శాఖ చేయాల్సిన పని లారీలు తోలించడం, అక్కడ కూర్చొని మరి పేరు చెప్పుకోవడం ఏమో రాజారెడ్డి మనవడు అని చెప్తాడంట. ఆయన రాజశేఖర రెడ్డికి 2వ కొడుకు అని చెప్తాడంట. నేను ఒకప్పుడు ఒక చిన్న గ్రామం సూళ్ళూరుపేటకు రావాలంటే అందరూ భయపడేవాళ్ళు, ముఖ్యంగా శ్రీహరికోటకి. శ్రీహరికోట దీవుల్లో దోమలు ఎక్కువగా ఉండేది, అవి కుట్టి చచ్చిపోతాయని భయపడేవాళ్ళు ఆ రోజుల్లో. అటువంటి సూళ్ళూరుపేట, శ్రీహరికోట ఇవన్నీ అంతర్జాతీయ స్థాయికి వెళ్ళాయి. ఈరోజు అమెరికాలో కూర్చొని శ్రీహరికోట ఎక్కడంటే మరి ఇండియాలో ఉందని చెప్తారు. అంత స్థాయికి మనం వచ్చాం కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ ఆలోచన వల్ల. ఈరోజు పరిస్థితి ఏంటి? సూళ్ళూరుపేట గ్రామ పంచాయతీని కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపాలిటీ చేసింది. మున్సిపాలిటీ చేస్తే ఈరోజు మున్సిపాలిటీ పరిస్థితి ఎలా ఉందంటే అధ్వానంగా తయారైపోయింది. ఊరు నిండా దోమలు, ఎక్కడ పడితే అక్కడ దోమలు. ఫాగింగ్ మిషన్లు లేవు, కుట్టించుకొని కుట్టించుకొని ప్రతి ఒక్కరు మలేరియా జబ్బులతో తిరుపతికి వచ్చి వాలిపోతూ ఉంటారు. ఇది సూళ్ళూరుపేట మున్సిపాలిటీ పరిస్థితి. ఇక్కడ ఈ 10 సంవత్సరాల్లో, గత 10 సంవత్సరాల్లో అభివృద్ధి అంటూ ఏమీ జరగలేదు. అదేదో మంచినీళ్ళ కొరకు రోడ్లు కొట్టేస్తున్నారే కానీ అభివృద్ధి అంటూ ఏమీ జరగలేదు. ఇక్కడ జరిగిన అభివృద్ధి అంతా ఏంటంటే అవినీతి బాగా అభివృద్ధికి వచ్చేసింది. మరి ముఖ్యంగా ఒక పోలీస్ ఆయన ఉన్నా అంట, నాకు తెలిసి జగన్, అది నాకు తెలిసి రాజశేఖర రెడ్డికి ఒకే ఒక కొడుకు ఉన్నాడు, ఆయన చెప్పుకుంటున్నా అంట పోలీస్ ఆయన, నేను రాజశేఖర రెడ్డి 2వ కొడుకునని. అదేందయ్యో, నాకు తెలిసి ఒకే ఒక కొడుకు ఒక కూతురు, రాజశేఖర రెడ్డి నాకు మంచి మిత్రుడు కూడా, నా దగ్గర అప్పులు తీసుకునేవాడు, తిరిగిచ్చేవాడు కాదు పాపం. మరి ఆ రాజశేఖర రెడ్డికి కొడుకు అంట ఒక ఆయన, ఎవరో పోలీస్ ఆయన. ఆయన పాపం ఆయన నెలకు ఆదాయం అవినీతి పైన 25.5 లక్షల రూపాయలంట. 25 లక్షలు కాదు, 25.5 లక్షలు. అప్పో ఏడ పెడుతుండే ఓ తమ్ముడు నుంచి పక్క రాష్ట్రాలకు వెళుతూ ఉంది. మీ పోలీస్ ఆఫీసరు పరమేశ్వర్ రెడ్డి ఉన్నాడు, ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి. నేను చెప్తున్నా నీకు ఇక్కడి నుంచే, ఈ సూళ్ళూరుపేట గడ్డ నుంచి, ఎవరైనా రాజశేఖర 2వ కొడుకు పోలీస్ ఆఫీసరు 25.5 లక్షల రూపాయలు మరి లంచాలుగా తీసుకుంటున్నాడు 3 ఏజెన్సీల ద్వారా. పేర్లు చెప్పమంటే చెప్తాను, బో బలి అరుస్తుంటారు ఈ మధ్య అవినీతి నిరోధక శాఖ. అబ్బో వీళ్ళు ఈ శాఖ ఎప్పుడు నిద్రపోతూ ఉంటుంది, పేపర్లో మాత్రం అప్పుడప్పుడు కనపడుతుంటాయి. వీళ్ళు చట్టానికి చుట్టాలో అవినీతికి చుట్టాలో తెలియదు. అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అంటారు వాటిని, ఏసీబి. ఎందుకో ఏసీబి ఏమి చేస్తున్నారా తమ్ముళ్ళు? లారీలు పోతా ఉన్నాయి ప్రతిరోజు రాత్రిపూట, పగటిపూట కూడా పోతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్కి రాజశేఖర రెడ్డికి, వైఎస్ రాజశేఖర రెడ్డికి 2వ కొడుకు అంట ఆయన, పాపం 4 సంవత్సరాల నుంచి ఇక్కడే తీసుకేసి ఉన్నాడు. నెలకి
25 లక్షలు కాదు 25.5 లక్షల రూపాయలు తిరుపతికి తెలుస్తా ఉంది. తమ్ముడు ఏమి చేస్తున్నావు? పరమేశ్వర్ రెడ్డి ఎస్పీ రా, ఎడకొచ్చి కూర్చో. మీ తమ్ముళ్ళు ఏం చేస్తున్నారో చూడు. ఎస్ కలెక్టర్ గారు, మరి తిరుపతిలో కూర్చొని ఆడ వెంకటేశ్వర ఇక్కడ మన ప్రాంతంలో 3 ఆర్థిక మండళ్ళు ఉన్నాయి. ప్రత్యేక ఆర్థిక మండలి ఒకటి శ్రీ సిటీలో ఉన్నాయి. శ్రీ సిటీకి 7,000 ఎకరాల భూములు ఇచ్చాం మనం. పేదవాళ్ళ నోళ్లు కొట్టి ఇచ్చాం. ఎందుకు ఇచ్చాం? ఈ ప్రాంతం అభివృద్ధికి వస్తుందని ఇచ్చాం. మరి ఏం వచ్చిందో నాకై తెలియదు, కానీ దాదాపుగా 150 ఫ్యాక్టరీలు వచ్చాయి. 20 ఏళ్ళు దాటిపోయినాయి ఫ్యాక్టరీలు వచ్చి. ఈ ఫ్యాక్టరీల వల్ల ఏమి లాభం అని నేను అడుగుతున్నా. పేదవాళ్ళ భూములు ఇచ్చాం, పేదవాళ్ళని అక్కడ పంపిస్తున్నాం. 1,000 సంఖ్యలో ఆడకొచ్చి పనులు చేస్తున్నారు. వాళ్ళకు వచ్చేటువంటి డబ్బు చాలా స్వల్పం. వాళ్ళు 10,000 లోపు ఇస్తున్నారు. ఈ ప్రాంతానికి సెక్యూరిటీ గార్డులు చిమ్మేది తుమ్మే ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇది కాదు. మేమేం డిమాండ్ చేస్తున్నాం? అక్కడ పనిచేస్తున్నటువంటి ప్రతి కార్మికుడికి 20,000 తక్కువ లేకుండా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు కారణం? ఆంధ్రప్రదేశ్ లో మరే ఇతర విద్యా సంస్థకు సాధ్యం కాని ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో విజయ పతాకం ఎగురవేసిన ఐఐటి ర్యాంకుల పురిటిగడ్డ నెల్లూరు నారాయణ. ఆంధ్రప్రదేశ్ కి ఐఐటి ర్యాంకుల పుట్టిల్లు నెల్లూరు నారాయణ ఇప్పుడు అన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో పాటు దాదాపు 150 ఎన్ఐటి మరియు 3IIIT సీట్లు సాధించడానికి సమాయత్తమైంది.